రైట్ ఇది జరిగినటువంటి ప్రదేశం కోటేశ్వరం కాపాడండి అని చెప్పి పక్కన నుంచున్నటువంటి దృశ్యాలు మనం బాక్స్ లో చూస్తూ ఉన్నాం. ఆ బాక్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాలు జరిగినటువంటి సంఘటన ఇక్కడ అశోక్ బాబు గారు వచ్చారు. ఏపీ ఎన్జీఓస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకమైనటువంటి నేత. ఆ రోజు సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో నిన్న మనం చూసినట్లయితే వారి వాహనం కూడా పూర్తిగా పగిలిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. అశోక్ బాబు గారు ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎవరి మీద దాడి జరిగింది ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మా దగ్గర పక్కన ప్లే అవుతున్నాయి. ఎవరు అతను ఇక్కడ నుంచి ఎలా లోపల రావడం జరిగింది ఎటువంటి జరిగింది? యాక్చువల్గా ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఇంకో వ్యక్తి మన మీడియా రూమ్ లో ఉన్నాం. అది సౌండ్ ప్రూఫ్ కాబట్టి గేట్ పగలు కొట్టింది, ఆ ప్యానల్స్ గ్లాస్ ప్యానల్స్ పగల కొట్టింది, మాకు సౌండ్ రాలా. ఇక్కడ ప్యానల్స్ పగల కొట్టడం మొదలు పెట్టిన తర్వాత మాకు వచ్చింది సౌండ్ వచ్చింది ఏంటి అని మేము బయటకు వచ్చి చూసాం. చూసేది నా పక్కన అతను వద్దు సార్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు, మనం వెనక నుంచి వెళ్దాం అని చెప్పి ఆ మీడియా రూమ్ వెనక నుంచి వస్తే ఆ రూమ్ లాక్ రాలేదు. ఎవరో వ్యక్తి వచ్చి పదండ్రా పదండ్రా అని అంటున్నాడు. ఆ ప్యానల్ పక్కన ఉన్న డోర్లు మీద స్టిక్కర్స్ అంటే సన్నగా కనపడతా ఉంటాయి. అది చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ దాదాపు 10-15 మందిని మా బదిరీని కొడుతున్నారు. బదిరీని ప్రొటెక్ట్ చేయడానికి అనీలు ఫైట్ చేస్తున్నాడు, ఎందుకంటే బదిరీ అప్పుడే నా దగ్గర నుంచి వెళ్ళాడు. అయితే అతను చేసిన అటాక్ ఏంటంటే కింద పడిపోయాడు అతను బద్రి. అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనిల్ పక్కన ఉన్నాడు. వీళ్ళు 10-15 మంది ఆ సరుకు కర్రలు రాడ్స్ తర్వాత ఐరన్ హ్యామర్ స్టిక్స్ వీటితో కొడుతున్నారు, ఎందుకంటే మాకు ఆ గ్లాసు ఖాళీ చిన్నగా హాఫ్ ఇంచ్ ఎంత ఉంది కాబట్టి విజిబిలిటీ తక్కువ ఉంది. ఆ డోర్ రాలా మాకు, ఒక 5-5 నిమిషాలు అయింది ట్రై చేసి గట్టి కింద డోర్ వచ్చింది. మేము అందు నుంచి ఇక్కడ వచ్చేప్పటికి వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు, అప్పటికి వెళ్ళిపోయారు. అంటే ఫైనల్గా బదరీని కొట్టడంలో దే కంప్లీటెడ్ ది జాబ్. మేము ఇక్కడ ఈ స్పాట్కి వచ్చేప్పటికి బదిరి పైకి వెళ్ళిపోయాడు, బ్లడ్ బ్లీడ్ అవుతుంది. అంటే దాన్ని బదిరిని కొట్టినటువంటి సందర్భంలో ఎటువంటి మారణ ఆయుధం వాడారు? అంటే మాలు కర్రతో కొట్టారా లేదా ఇంకేదైనా పొదలైనటువంటి ఆయుధం వాడారా? నాకు తెలిసితే అది ఇంత ఐరన్ రాడ్ లాగా ఉంది, అది మాకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, ఐరన్ రాడ్ లాగా ఉంది. లేదంటే అది వాళ్ళ హ్యామర్స్ అవుతాయి, ఎందుకంటే హ్యామర్స్ ఇక్కడ వదిలేసారు, ఇక్కడే వదిలేశారు. ఆ హ్యామర్ మా దగ్గర ఉంది, ఆ రెండింటితో కొట్టాలి తప్ప మూడు ఆయుధం వాళ్ళ దగ్గర లేదు, ఎందుకంటే అతను కిందకు వంగుని పోయాడు. ఆ దెబ్బ కరెక్ట్గా పడి ఉంటుంది అందుకనే తలంతా పగిలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అంటే అతన్ని నిన్న డిశ్చార్జ్ చేశారు, హెడ్ వరకు పర్లేదు. ఈ నోస్ ప్రాబ్లం ఏదో ఉన్నారు, బస్ రేపు అగైన్ ఈజ్ గోయింగ్ టు హాస్పిటల్ టుమారో. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా 12-14 నిమిషాల్లో పూజ చేస్తారు. ఆ మెయిన్ డోర్ పడగొడతాం, ఆ కార్లు డ్యామేజ్ చేయడం, ఫ్రంట్ డోర్ అక్కడ వరకు మాకు సౌండ్ రాలి మీడియా రూమ్లోకి. ఈ మన అన్నగారి బొమ్మ దగ్గర ఉన్న ప్యానల్స్ పగల కొట్టిన తర్వాత మాకు సౌండ్ వచ్చింది. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఎలా లోపలికి వచ్చారు, ఎక్కడ వరకు రావటం జరిగింది, ఎక్కడ వరకు వాళ్ళు కంటిన్యూ చేయడానికి అవకాశం ఏర్పడింది? ఈ డోర్ నుంచి ఈ లిఫ్ట్ ట్రై చేశారు. ఓకే, దాన్ని ఇలా తీశారు. ఓకే, ఎలా వచ్చింది రాదు కదా, అంటే వాళ్ళ దగ్గర ఏదో ఉంది దాన్ని బట్టి పీకారు. ఓ, దీన్ని ఓపెన్ చేశారు? ఓపెన్ చేశారు. రైట్, ఇలా ఓపెన్ చేసి వచ్చేసింది. ఇది ఖాళీ లిఫ్ట్ కాబట్టి ఆ పైన అక్కడ దాకా వెళ్ళి ఓకే రాయి పెట్టి కొట్టి ఓకే వెనక్కి వెళ్ళిపోయారు. రైట్, మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైతే లోపలికి వచ్చినటువంటి సందర్భంలో ఎప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. ఎవరైతే అశోక్ బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దాని ప్రకారంగా ఇది మనం చూస్తున్నటువంటి దృశ్యం. ఈ దృశ్యంలో కనుక చూసినట్లయితే మేము ఇక్కడ ఈ కిటికీకి సంబంధించినటువంటి పరిస్థితి చూడవచ్చు. పూర్తిగా ఏదైతే వీటిలో మనం చూస్తే ఇవన్నీ కూడా గుర్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇవన్నీ కూడా ఈ మనం ఇక్కడ చూడవచ్చు కిందకి ఎవరైతే లక్ష్మణ్ చూపిస్తూ ఉన్నాడు విజువల్స్లో చూసినట్లయితే పూర్తిగా వీటన్నిటినీ కూడా ఎక్కడైతే గ్లాస్ కనిపిస్తుందో ఆ గ్లాస్ని ధ్వంసం చేసేంత వరకు కూడా. భరత్ గారు ప్లీజ్ రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దాడి చేయడం జరిగింది. గ్లాస్ కూడా మామూలు గ్లాస్, భరత్ గారు టఫెన్ గ్లాస్ ఇది, ఒక దెబ్బకు పగలదు. రైట్, 5-6 దెబ్బలు కొడితే కానీ పగలదు. భరత్ గారు గ్లాస్ అనేది ఓకే, ఇక్కడ గ్లాస్ పగల కొట్టిన తర్వాత ఆ కర్రతో ఎంత కొడితే కదప్ప ఇది ఓకే లోపల సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. అంటే పూర్తిగా ఇట్లా ఈ రకంగా ఎక్కడ వరకు రావడం జరిగింది? ఇక్కడ వరకే ఆగారు. ఇక ఫస్ట్ వరకు ఇంక నుంచి ఇక్కడ నుంచి రాలేదు, పైకి ఎవరు రాలేదు, ఇక్కడ ఇక్కడ ఇంతవరకు ఆగిపోయారు. పైన అప్పుడు ఇక్కడ నుంచి పైకి వచ్చినట్టు పరిస్థితి ఏంటి? పైన స్టాఫ్ పెద్దగా ఏమలేరు, మొత్తం అంతా కదా 30-30 మంది ఉండాలి, ఇంకా తక్కువ మంది ఉంటారు. పైన నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇల్లు ఉన్నారు తప్ప పెద్దగా ఎవరు లేరు. లోపలికి వెళ్తానికి ఆ డోరు లాక్ అది డిజిటల్ లాక్ ఉంటుంది, మామూలుగా రాదు. ఓకే, అది ఏమైనా ఓపెన్ చేసే ప్రయత్నం చేశారా? లేదు, పైకి ఎవరు ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు, ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయారు. దాన్ని ఓపెన్ చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి
కుర్రాడు పరిగెత్తికి వెళ్ళిపోయాడు. ఓకే, రైట్. ఇప్పుడు మొత్తంగా జరిగినటువంటి అంశంలో ఇంకో కొత్త అంశం, ఎవరైతే పోలీసులు